యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ మాటల చాతుర్యంతో చేసే ప్రవచనాలు కులం మతంతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటాయి మోటివేట్ చేస్తాయి అలాంటి ప్రవచనకర్తల్లో మన గరికపాటి నరసింహారావు ఒకరు ఈయన మాట్లాడుతూనే సెటైర్లు వేస్తుంటారు అప్పుడప్పుడు సినిమాలపై కూడా కౌంటర్లు వేస్తుంటారు తాజాగా కల్కి సినిమాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారు గరికపాటి వ్యంగ్యంగా మాట్లాడుతూనే వాస్తవాలు బయటపెడుతుంటారు ఈ క్రమంలో ఆయన పలుమార్లు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు సినిమాలపైన ఆయన స్పందిస్తూ సెటైర్లు వేస్తుంటారు గతంలో పుష్ప సినిమాపై విమర్శలు చేశారు తర్వాత ఓ సినిమా ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి పైనే విమర్శలు చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు తాజాగా గరికపాటి ప్రభాస్ నాగాశ్విన్ కాంబినేషన్ తో తెరకెక్కిన మెగా హిట్ సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ పారేశారు భారతంలో ఉన్నది వేరే సినిమా తీసింది వేరే అంటూ ఫైర్ అయ్యారు ఇప్పుడు ఆయన కల్కిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మారాయి ప్రభాస్ ఇరవై ఏడున విడుదలైంది అయితే సినిమా విడుదలైన ఇంత కాలానికి గరికపాటి స్పందించారు విమర్శలు చేసి మళ్ళీ సినిమాను వార్తల్లోకి తెచ్చారు తాజాగా వినాయక చవితి సందర్భంగా గరికపాటి ప్రవచనాలు చెప్పారు ఈ సందర్భంగా కల్కి సినిమా గురించి ప్రస్తావించారు మహాభారతంలో ఉన్నది వేరు సినిమాలో చూపించింది వేరు అని పేర్కొన్నారు అశ్వత్థామ కరుణుడికి హీరోలుగా చూపించడమేంటో తనకు అస్సలు అర్థం కాలేదని సెటర్లు వేశారు ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది ప్రభాస్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు కర్ణుడు ఎవరో తెలియకపోతే కల్కి సినిమాలో చూపించిన హీరోనే కర్ణుడు అనుకుంటారని పేర్కొన్నారు అశ్వత్థామ కర్ణుడు హీరోలు అయిపోయారు భీముడు కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు భారతంలో కర్ణుడినే అశ్వత్థామ కాపాడాడు కర్ణుడు అశ్వత్థామాను కాపాడిన చరిత్ర లేదు అని తెలిపారు అశ్వత్మ మహావీరుడని ఇక్కడేమో ఆచార్య పుత్ర ఆలస్యమైందని పెట్టారని విమర్శించారు ఇదిలా ఉంటే గరికపాటి స్పందిస్తున్నారు గతంలో వచ్చిన పౌరాణిక సైతం వాస్తవికతకు ఆమెడ దూరంలో ఉంటాయి గాని అని గుర్తు చేస్తున్నారు ఈ క్రమంలో నాగశ్విన్ కూడా అలానే సినిమాను తీశారని చెప్తున్నారు సినిమాటిక్ లిబర్టీ వాడారని అంటున్నారు ఈ క్రమంలో దీనికి సమాధానం సినిమా టీం నుండి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది ఈ విమర్శల నేపథ్యంలో రెండో పార్ట్ లో భారతాన్ని చూపించే విషయంలో జాగ్రత్త పడతారా లేక ఇలానే చేస్తారా అనేది మరో చర్చగా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి